స్పీకర్, కోనసీమ జిల్లా పల్లంకూరు గ్రామంలో డయేరియా వ్యాప్తి కలకలం రేపుతోంది. కాట్రేనికోన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలోని తమ్మాయి చెరువు ప్రాంతంలో వాంతులు, విరేచనాలు, విషజ్వరాలతో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో గోతుల్లో నుండి తాగునీటిని తెచ్చుకుంటున్నామని స్థానికులు తెలిపారు. డయేరియా లక్షణాలు ఉన్నా ఇంకా నిర్ధారణ కాలేదని, బాధితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఆఘమేఘాలపై గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ సిబ్బంది ప్రారంభించారు. బాగా డిహైడ్రేషన్ ఉందండి, అది ఆల్రెడీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓఆర్ఎస్ అనేది ఎలా తీసుకోవాలో కూడా ఇన్స్ట్రక్షన్, వాటర్ కూడా బాయిల్ చేసుకొని తాగమని చెప్పాము. అండ్ కుకింగ్ పర్పస్ లో వాడే వాటర్ కూడా అది సరిగ్గా రావట్లేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.